అన్న నా పేరు ఎన్వి కృష్ణయ్య. నేను సిఆర్పిగా పాల్వకేశ్వర్లో పనిచేయడానికి వచ్చినాను. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలము వర్లి గ్రామం ఇది. వర్లి గ్రామంలోకి నేను సిఆర్పిగా పనిచేయడానికి వచ్చాను అన్న. అన్న ఇప్పుడు మనము వేప గింజలు కానుక గింజల గురించి వాటి ఉపయోగాలు వాళ్ళని ఎట్లా సేకరించాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముఖ్యంగా కానుకాయల గురించి తెలుసుకుందాం. మొదట మనము చెట్టు నుంచి కింద పడిన తర్వాత వాటిని మనం సేకరించుకోవాలి. తర్వాత ఇవి ఈ కానుకాయలని మనము 7 కిలోలు కానుకాయలు తీసుకుంటే వాటిని ఒలిస్తే పిప్పిపోతే మనకి 5 కిలోల గింజలు ఇవి తయారవుతాయి. 5 కిలోల గింజలు వస్తాయి. కానుక పప్పు నుండి మనము పిండిని నూనెని తయారు చేసుకోవచ్చు. ఈ కానుకని మనం ఈ కానుక గింజల్ని మనం రుబ్బుకోవాలంటే ఇవి నీటిలో నానబెట్టి రుబ్బుకోవాలి. వీటిని ఈ కానుక గింజలను ఒక గంట సేపు నీటిలో నానబెట్టి పిండి చేసుకోవాలి. మనం ముఖ్యంగా ఇప్పుడు చేయవలసిన పనులు మనము వేప పండ్లని బాగా పండి రాలిన వాటిని మే జూన్ నెలలో మనము సేకరించి భద్రపరచుకోవాలి. సేకరించిన పండ్ల నుంచి మనం ఎప్పటికప్పుడు గింజలను వేరు చేయాలి. వేరు చేసిన గింజలను నీడలో మాత్రమే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టినాము కదా, ఆ వేప గింజల్ని మనము గోనె సంచుల్లో మాత్రమే నింపి పెట్టుకోవాలి. ఇవన్నీ మనము చేయవలసిన పనులు. అలాగే చేయకూడని పనులు కొన్ని ఉన్నవి. మనము వేప గింజలని 1 సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోకూడదు. వేప గింజలను ఎండలో ఆరబెట్టకూడదు. వీటిని పాలిథిన్ సంచుల్లో మాత్రం నిల్వ చేయకూడదు. ఇవన్నీ చేయకూడని పనులు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే
వేప గింజలను ఎక్కువ మోతాదులో మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటే వాటికి 500 గ్రాముల సున్నము కానీ గంధకం కానీ కలిపి ఉంచుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. మనం ఈ వేప పప్పు నుంచి 3 విధాలుగా తయారు చేసుకోవచ్చు. అది ఫస్ట్ వేప పిండి 1, వేప నూనె 2, వేప చక్కెర కూడా తయారు చేసుకోవచ్చు. 3 విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. వేప నూనె వలన మనకి కలిగే లాభాలు, మనం ఈ వేప నూనెని పంటపై 15 రోజుల పంటపై అయిన తర్వాత మనం పిచికారీ చేస్తే అది ఆ వేప నూనె ఆకులకు అతుక్కొని ఉంటుంది కాబట్టి దాని మీద ఏ రెక్కల పురుగు కానీ ఆశించదు, అది గుడ్లు పెట్టడం జరగదు. దీని ఈ వేప నూనె మళ్ళీ మనం పొద్దు దశలో కూడా వాడుకోవచ్చు. మనం ఈ వేప నూనె ద్రావణాన్ని వాడాలని చెప్పినాము కదా, ఒకవేళ మనం ఏదైనా రెక్కల పురుగులు గుడ్లు పెట్టి ఉన్నా కానీ లేదా చిన్న చిన్న నుచి పురుగులు ఉన్నా కానీ మన ఈ వేప నూనె వాడడం వల్ల ఆ గుడ్లు పొదగబడవు, అవి మురిగిపోతాయి. ఈ పురు చిన్న చిన్న లారో పురుగులు, చిన్న చిన్న పురుగులు, నుచి పురుగులు ఉంటాయి కదా, అవి కూడా ఈ వేప నూనె వాడడం వల్ల చనిపోతాయి. అవి మన ఈ వేప నూనె వాడడం వలన పంట పైన ఏదైనా పురుగులు ఉంటే కూడా అవి ఆ ఆకు వేప నూనె ఆకు మీద పడింటుంది కాబట్టి ఆ చేదు గుణం ఉంటుంది కాబట్టి వేపకి అవి తినలేవు 2 చనిపోతాయి. అవి ఒకవేళ ఉంటే కూడా చనిపోతాయి. వేప నూనెలో అజాడిక్టివ్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది పురుగు వివిధ దశలపై అంటే అది గుడ్డు దశ కానీ లార్వా దశ కానీ పీపా దశ కానీ ఆ దశల మీద పనిచేస్తుంది, అది దాన్ని నివారించేస్తుంది అనమాట ఆ అజాడిక్టివ్ అని ఉండడం వల్ల. మనం ఈ వేప ద్రవాన్ని ఉపయోగించడం వల్ల పురుగు తన జీవిత చక్రాన్ని పూర్తి చేయలేక లార్వాగానో ఉండిపోతుంది లేదా నిద్రావస్థలో ఉండి చనిపోతుంది. వేప ద్రావణం మనం వాడితే మనకి ఆరోగ్యమే, వాతావరణానికి ఆరోగ్యమే, మనకి పంటలో మనకి మేలు చేసే మిత్ర పురుగులని కొన్ని ఉంటాయి వాటికి కూడా ఈ వేప నూనె వాడడం వల్ల మనకి ఏ విధమైన హాని ఉండదు అనమాట. అందుకే మనం వేప నూనె వాడాలి. వేప ద్రావణంలో అనేకంగా ఉంటాయి కొన్ని, అవి లిమోనాయిడ్స్ అంటారు వాటిని. అవి ఉండడం వల్ల పంట ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. నూనెను గురించి చెప్తున్నారు మీరు, అది ఏమేమి వస్తువులకి వాడాలా, ఏమేమి పంటకు వాడాలా, వేప నూనె ఉంటే ఏ పురుగులు చనిపోతాయి అన్న మంచి ప్రశ్న అడిగినావు నువ్వు. వేరుశనగలు అయితే గొంగలి పురుగుకి, ఆముదములు అయితే ఎర్ర గొంగలి పురుగుకి, అలాగే వేరుశనగలో మళ్ళా లీప్ మైనర్ అంటాం మనం ఆకు తొలుచు పురుగు కానీ లీప్ మైనర్ అది దానికి కానీ, కుసుమలో అయితే జీడకి, కందిలో కాయ తొలుచు పురుగుకి, పత్తిలో తెల్లదోమ మరియు కాయ తొలుచు పురుగుకి, వీటన్నిటిని నివారించడానికి మనము ప్రారంభ దశలోనే మనం ఈ వేప ద్రావణాన్ని వాడాలి. మనము వేప గింజల నుంచి విత్తనాలను ఓ పక్క, ఇట్లా తొక్కలను ఓ పక్క వేరు చేసుకోవాలి. ఇలా వేరు చేసిన వేప విత్తనాల నుంచి మనం నూనెను తయారు చేసుకోవచ్చు. వేప తొక్క నుంచి మనము చెక్క తయారు చేసుకోవచ్చు, వేప చెక్కని, అలాగే వేప పిండిని కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ వేప నూనె మనకి మార్కెట్లో లభ్యమవుతుంది, కానీ మనం స్వచ్ఛమైన నూనె కావాలనుకుంటే మనం ఆడించుకునే దానితో అయితే మన చీడపీడలు నివారించబడతాయి స్వచ్ఛమైన ద్రావణంతో అయితే, వేప ద్రావణంతో అయితే. సరే అంటే మనం ఈ వేప నూనెని పంటకి ఎలా ఉపయోగించాలంటే 1 లీటర్ నీటికి 30 ml మనం వేప నూనె వేసుకోవాలి. మనం ఈ వేప నూనె ఇదే మోతాదులో ఏ పంటపైన మనం పిచికారి చేసుకోవచ్చు. ఈ వేప ద్రావణం నీటిలో కరగదు, దీనికి మనం ఏం చేయాలంటే మనం పంట పైన పిచికారీ చేసుకునేటప్పుడు ఒక ట్యాంకి పోసుకుంటాం కదా, 1 లీటర్కి 30 ml తరపున చొప్పున మనం వేప ద్రావణం వేసుకున్నాక దానికి ఒక ట్యాంక్ వచ్చేసి మనం 10 గ్రాముల సరిపడి ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, 1 రూపాయ ప్యాకెట్, అది కలుపుకుంటే సరిపోతుంది. ఈ వేప ద్రావణానికి మనం సర్పు కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఇది ఆకుపైన అంటిపెట్టుకొని అంతా వ్యాపించి ఉంటుంది, దానివల్ల ఏ విధమైన పురుగు గుడ్లని రానియకుండా కాపాడుతుంది. ఈ వేప ద్రావణాన్ని మనం ఎకరాకు వచ్చేసి పురుగు ఉధృతిని బట్టి మన చేనుల పైరు మీద ఉన్న పురుగు ఉధృతిని బట్టి 100 నుంచి 150 లీటర్ల వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు వేప పిండి వలన ఉపయోగాలు, మనం వేప గింజల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పినే దాన్నే మనం వేప పిండిగా వాడుకోవచ్చు. మనం ఈ వేప పిండిని పొలానికి వాడడం వలన దీనిలో 5% నత్రజని ఉంటుంది,
ఒక శాతం పొటాష్ ఉంటుంది, ఒక శాతం భాస్వరం ఉంటుంది. అవన్నీ మన చేనికి ఈ పిండి వలన మనకి సమకూరుతాయి. మనం ఈ వేప పిండిని ఎకరానికి వచ్చేసి ఆఖరి దిక్కులో మనము ఒక క్వింటాల్ కానీ రెండు క్వింటాల్ కానీ వేసుకోవచ్చు. ఈ వేప పిండిని మనం ఆఖరి దిక్కులో వేసుకోవడం వల్ల దీనివల్ల ఏమి ఉపయోగం అంటే మనకి వేరు కుళ్ళు తెగుల నుంచి వేరు కొట్టేసే పురుగు ఉంటుంది కదా, వేరు పురుగుని ఇతర పురుగులని మనకి పంట కాని చేసే పురుగులను కూడా ఇది నశింపజేస్తుంది. ఈ వేప పిండిని మనము మొలకలు పోసుకునేటప్పుడు అంటే వరి మొలక పోసుకుంటాం కదా, మిరప కానీ టమాటా కానీ పోసుకునేటప్పుడు నార పోసుకునేటప్పుడు ఆఖరి దిక్కులో ఈ పిండిని వేసుకోవడం వల్ల కూడా ఏ రోగాలు లేకుండా మొక్క బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వేప పిండిలో పోషక పదార్థాలు కూడా ఉంటాయి, అవి మొక్కకి ఎలా ఉపయోగపడతాయో అవి ఏంటో చెప్తాయి ఇప్పుడు. ఈ వేప పిండిలో పోషకాలు ఉంటాయి, అవి ఎంతెంత మోతాదులు ఉంటాయో చెప్తా. ఈ వేప పిండిలో నత్రజని 5%, భాస్వరం 1%, పొటాష్ 1%, తేమ వీటిలో 6.85%, చక్కెర పదార్థాలు 37.26%, మాంసకుత్తులు 17.09%, పీచు పదార్థాలు 28.20%, నూనె 2.31%, బూడిదగుడు ఉండే దీంట్లో అది 15.4%, సిలికాను 0.11%, కాల్సియం 1.93%, గంధకము 1.07%. ఈ విధంగా దీంట్లో పోషక పదార్థాలు ఉంటాయి. ఈ వేపపిండిలో ఇన్ని పోషక పదార్థాలు ఉంటాయి, ఇవన్నీ మన మొక్కలకి ఉపయోగపడతాయి. ఈ వేప గింజల నుంచి కానిక విత్తనాల గురించి చాలా వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అయ్యా.